మీడియా మిత్రులారా రిపోర్ట్ చేయండి, వానర్స్ దయచేసి ఆంధ్ర రాష్ట్రం కొరకు, తెలంగాణ కొరకు, దేశం కొరకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ నదులలో, టీడీపీ టీడీపీ నదులలో, వైసీపీ పిచ్చోళ్ళు కాకుండా ఎవరు ఎందుకు మనకి అవసరమా? 92% ఉన్న మనం బడుగు బలహీన వర్గం, 8% ఉన్న వాళ్ళు 77 సంవత్సరాలు మనం లేలితే 92% ఉన్న వాళ్ళు మనం వెళ్ళిపోద్దా? అందుకనే ముద్రగడ పద్మనాభం గారు చెప్పా, మీరు జనసేనలో కలుస్తారు. జనసేన వెళ్ళి టీడీపీ బీజేపీలో కలిసిపోయింది. మీరు ఎలా కలుస్తారు? బిందెళ్ళి చెంబులు ఎలా దూరుతుంది? బీజేపీ ఇక్కడ పార్టీయా? కనుక నేను కాపు నాయకులందరితో మాట్లాడాను, అనేక మందితో, ఒక్కరితో కన్నా లక్ష్మీనారాయణతో సహా అన్ని పార్టీలకు అతీతంగా. కాపులారా, బీసీలారా, మీరు అమ్ముడుపోయే కాపుతో చేరుతారా? ప్రపంచాన్ని శాసించి 18 పార్టీలకు ఫండింగ్ ఇచ్చి 500,000 కోట్లు ఇచ్చి ఇప్పించి 5 కోట్లు తేగలిగే కేఏ పాలతో మీరుంటారా? నిర్ణయించుకోండి, ఇదే చివరి ఎలక్షన్. ప్రతి ఒక్కరు మీడియా మిత్రులారా, 7569441275కి మీరు ఫోన్లు చేయండి. రేపు తగరపొలసలో ఉదయం 11 గంటలకు నేను పుట్టినూరు చిట్టివల తగరపొలసలో ఉంటున్నాను. ఎక్కడ అన్నది ఫేస్బుక్లో అడ్రస్ పెడతాం, మీరు రండి. విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను, నన్ను పార్లమెంట్కి పంపించండి. ఇక్కడ నేను ఎంపీ అయితే ప్రధానమంత్రిని ఢీకొంటా, ఒప్పిస్తా, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా, ఆపుతా, 1 సంవత్సరంలో క్యాపిటల్ కట్టి చూపిస్తా, పోలవరం కట్టు కంప్లీట్ చేసి చూపిస్తా 2 ఇయర్స్లో, కోటిని ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు